ఎన్నికల నామినేషన్ ఘట్ట ముగిసింది. ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే 30 రోజుల నుంచి వరకు వాళ్ళు తమ కుటుంబ సభ్యులు వాళ్ళ గెలుపు కోసం ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం దామచర్ల జనార్దన్ సత్యమణి దామచర్ల నాగసత్యాల గారి దగ్గర ఉన్నాం. మేడం, గడిచిన 30 రోజులుగా ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మీరు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు బయట అనిపిస్తున్నటువంటి సమస్యలు, ఎట్లాంటి సమస్యలు ఉంటున్నారు? ఆల్రెడీ ఇప్పుడు మీరు 70% ప్రచారం చేసినట్టున్నారు ఒంగోలు మండలంలో. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ అరవ కాలనీలో మేము 16 డివిజన్లో ప్రచారం చేస్తూ ఉన్నాం డోర్ టు డోరు. అంటే ఆల్మోస్ట్ అంతా ఒంగోలు, కొత్తపట్నం మండలం, ఒంగోలు మండలం అంతా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇంకొక 2-3 డేస్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అంతా కూడాను. ఇంక ఈ రోజు నుంచి కూడా ఒంగోలు కూడా స్టార్ట్ చేసాం అంతాను. చాలా చోట్ల ఏంటంటే రెస్పాన్స్ అయితే చాలా బాగుంది చెప్తున్నారు అన్ని చోట్ల కూడా. 14 to 19 అయిన డెవలప్మెంట్ ఏమో, తర్వాత 19 తర్వాత ఎక్కడ కూడా రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ, అంటే ప్రతిరోజు డ్రైనేజ్ క్లీనింగ్ కూడా ఉండట్లేదు. ఇప్పుడు సరిగ్గా తాగునీరు రావట్లేదు, అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్పి ప్రతి చోట చెప్తూ ఉన్నారు అందరూ. మీరు ఎన్నికల ప్రచారానికి ఏదైతే లేరు, ఇటీవల కాలంలో వరుసగా ఏదైతే ఒంగోలు మండలంతో పాటు అదేవిధంగా కొత్తపట్నం మండలం, ఒంగోలు రూరల్లో వైసీపీ నుంచి ఎక్కువగా వలసలు టీడీపీ పార్టీలోకి వస్తూ ఉన్నారు, దీనికి సంకేతం ఏమనుకోవచ్చు? సంకేతం ఏం లేదండి. ఇప్పటివరకు అంటే చాలామంది చెప్తున్నారు ఏంటంటే వైసీపీ ప్రభుత్వకు అరాచకం పాలన, ఇక్కడితో ముగిద్దామని చెప్పి టీడీపీలోకి వస్తామని చెప్పి చాలామంది చెప్తున్నా ఆన్సర్ అది. ముఖ్యంగా మహిళలు ప్రధానంగా ఏదైతే మహిళలకి మీరు పథకాలు సూపర్ 6 పథకాలు అనేవి ఉన్నాయి కదా, అది ఎత్తుకుంటే ప్రతి ఇంటికి మీరు మీ యొక్క మేనిఫెస్టో ఇచ్చి వాళ్ళందరికీ ఆ పథకాల గురించి వివరిస్తూ ఉన్నారు. ఆ పథకాల గురించి చెప్పినప్పుడు మహిళల స్పందన ఎలా? చాలా బాగుందండి. ఎందుకంటే ముఖ్యంగా 3 గ్యాస్ సిలిండర్లు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా అమ్మక వందనము, ఇంకొకటి ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం. మెయిన్గా కొత్తపట్నం మండలం అందరూ కూడానండి, ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా ఉపయోగపడుద్ది. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు ఏంటంటే ఒంగోలు వచ్చి అమ్ముకునే వాళ్ళు, ఏదో ఒక పని కోసం వచ్చి, లేకపోతే ఆకుకూరలో కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ పూలు అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఈ విధంగా చూస్తే ప్రతి నెల వాళ్ళకి 3000 మిగులుతుందండి డబ్బులు, బస్ ఛార్జెస్ లేకపోతే కనుక. చాలా ఆనందపడుతున్నారు వాళ్ళందరూ, అంటే వివరించి చెప్తుంటే ఇలా అమ్మాయి ఇలా ఉంది అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సూపర్ 6 పథకాలు చాలా బాగున్నాయని చెప్తున్నారండి అందరూ. గతంలో ఏదైతే 2014 నుంచి 2019 వరకు దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు నియోజకవర్గాన్ని గతం ఎన్నో లేని విధంగా అభివృద్ధి అనేది చేస్తున్నారు, అయినా కూడా ప్రజలు 2019లో ఆయన్ని ఓటమికి గురయ్యారు. ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు అమ్మ మేము ఒకసారి తప్పు చేసామని చెప్పి మీ ముందు ఒప్పుకుంటున్నారు? చాలామంది అండి, అంటే ఒక్క ఛాన్స్కి అవకాశం ఇచ్చామ లాస్ట్ టైము, ఇప్పుడు మార్పు కావాలి, తప్పకుండా మేము మార్పు కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. అంటే తెలుస్తుందండి, ఇప్పుడు మేము వెళ్ళి నిజంగానే ఓట్లాడడానికి కూడా మాకు ఒక ధైర్యం ఉంది. జనార్దన్ గారు చేసిన అభివృద్ధి 14 to 19 కనిపిస్తుంది, ఇప్పటికీ అదే కనిపిస్తుంది ఎక్కడ చూసినా సరే. ఆ విధంగా మేము తప్పకుండా ప్రతి ఒక్కరు అడుగుతున్నాం, ప్రతి ఒక్కరి రెస్పాన్స్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు ఏదైతే మీరు ఈ గడిచిన 30 రోజులుగా సుమారు 80% కంప్లీట్ అయింది అంటున్నారు ప్రచారం, ఇక్కడ ప్రచారంలో ప్రధానంగా ఈ సమస్యలు మీరు వెళ్ళినప్పుడు గ్రామాల్లో కానీ లేదా ఏదైనా ఒంగోలు రూరల్లో కానీ ఈ పలానా ఈ సమస్యలు అని చెప్పి మీరు వాటిని నోటిఫై చేసి ఆ సమస్యను జనార్దన్ గారి దృష్టికి తీసుకెళ్లారు మేడం? తప్పకుండా అండి. మెయిన్ ముఖ్యంగా త్రాగునీటి అండి, ఇంకోటి అంటే ఇళ్ళ స్థలాలు, ఇల్లు టిట్కో ఇళ్ళు, ఇంకోటి డ్రైనేజ్, ఇవన్నీ కూడా జనార్దన్ గారు అందరికీ చెప్పినారు. ఎప్పుడు కంపల్సరీ జనార్దన్ గారు రాగానే ఒక 2 మంత్స్లోనే తాగునీటి సమస్య తీరుద్ది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మన లోకేష్ గారు వచ్చినప్పుడు ఎవరికైనా పాదయాత్రకి మైల్ స్టోన్గా వేశారు, మీ అందరికీ ఐడియా ఉంది దాని గురించి. రేపు టీడీపీ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మన ఒంగోలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి. ఇంకోటి ముఖ్యంగా ఇళ్ళు, టిట్కో ఇళ్ళు, టిట్కో ఇళ్ళు కూడా అందరికీ పూర్తి చేసి ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఇళ్ళు లేని అందరికీ కూడా 2 సెంట్లు భూమి ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అర్హులందరికీ కూడా ఇల్లు ఇచ్చేలా చూస్తామని చెప్పారండి జనార్దన్ గారు. మెయిన్ 3 ఏదైతే జనార్దన్ గారు సత్యమణి గారు చెప్తా ఉన్నారు, మేము గడిచిన 30 రోజులుగా ప్రచారంలో ఉన్నప్పుడు ఇప్పటికే మొత్తం జిల్లా కేంద్రంలో ఒంగోలు నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలన్నీ పర్యటించాం. ప్రధానంగా అనిపిస్తున్నటువంటి సమస్య త్రాగునీటి సమస్య, అదేవిధంగా ఒంగోలు నగరంలో డ్రైనేజీ, అదేవిధంగా టిట్కో ఇళ్ళు, ప్రతి పేదవాడికి ఇల్లు వచ్చేటట్టుగా టీడీపీ అధికారంలోకి రావడంతో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా ఒంగోలులో నీటి సమస్య అనేది పూర్తిగా తీసేస్తాం, ప్రతిరోజు మంచినీటి సౌకర్యం వచ్చే విధంగా కల్పిస్తాం, అదేవిధంగా డ్రైనేజీ పూర్తి స్థాయిలో డ్రైనేజీ వ్యవస్థను మార్పు చేస్తాం, అదేవిధంగా ప్రతి ఒక్క పేదవాడికి టిట్కో ఇళ్ళు అనే విధంగా చేస్తామని చెప్తా ఉన్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు అనుకున్నట్టుగా ఏదైతే మరలా విజయం సాధించి ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటాను. అట్లాగే ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, కోలుగడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దన.
తెలుగుదేశం జెండా చేత పట్టినాడో. మన చెర్ల మన జనార్దన్ అన్న మన కై గదిలిండో. ఒలుగడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో. రామ చెర్ల మన జనార్దన్ అన్న పిడికిలి ఎత్తిండో. జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులోన దలిసి కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి ఈ దొంగల ధర్మ జనార్దన్ అన్న కళాన్ని సంధించి తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే. తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే. ఒంగోలు ప్రజలకై జనార్దన్ అన్న బయలు తెలుగుదేశం జెండా చేత పట్టినాడో. రామ చెర్ల మన జనార్దన్ అన్న మన కై గదిలిండో. రామ చెర్ల మన జనార్దన్ అన్న మన కై గదిలిండో. మన జనార్దన్ అన్న ప్రజలందరికీ ఎండాదండ. అభివృద్ధికి అర్థం తెలిపే తెలుగుదేశం జనార్దన్ అన్నది.